కేసీఆర్ గారు బీసీలందరికీ బీసీ బంద్ ఇస్తారని చెప్పి 13 14 కులాలకు మాత్రమే 100 రూపాయలు ప్రకటించారు. మిగిలిన మొత్తం 98 కులాల్లో మిగిలిన కులాలకి అన్యాయం చేస్తున్న కేసీఆర్ గారు ఇప్పుడు దాకా చెప్పిన అన్ని అబద్ధాలే. బీసీలకు ద్రోహం చేస్తున్నారు. ఆయనకి ఏ రకంగా నిద్రపడుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసి ఆయన అధికారం చేస్తున్నారు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆయనకు వాళ్ళకి నచ్చినట్లే వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజల తరఫున ఏమాత్రం పట్టించుకోవట్లేదు. బీసీలందరికీ బీసీ బంద్ రావాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాలకు మేమందరం ఈ ధర్నా దీక్షలో కేసీఆర్ ఈసారి రాబోయే ఎలక్షన్లో అందరూ భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారు. బీసీలందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నారు.